हाय एवरीवन, वेलकम टू अवर चैनल वी आर दी क्रिएटिव मेकर्स। मन ई रोज मन चैनल विदाउट थ्रेड तो माल कट्टडम एला चूडबोतुन्नाम। दानिकी मेमु तीसुकुन्नवि पुन्नाग पूलु। अयिते आ पुन्नाग पूलु माल कट्टे मुंदु चूसे मुंदु ई चेट्टुनि ओकसारि मनं चूद्दां। चूडंडि फ्रेंड्स, इक्कड మీరు చూస్తున్నది పున్నాగ పూల చెట్టు। ఈ పున్నాగ పూలు చాలా పెద్ద వృక్షమే అవుతుంది। పూలు ఇలాగా ఉంటాయి, ఇవి నైట్ టైం విచ్చుకుంటాయి, చాలా సువాసన భరితమైనవి। ఎంత సువాసన భరితమైన, చాలా మంచి స్మెల్ వస్తుంది। ఇవి నైట్ టైం విచ్చుకొని డే టైం కింద రాలి పడతాయి। ఆ కింద రాలి పడి ఉన్న పూలను మాత్రమే మనం తీసుకొని పూజ చేసుకుంటాము। ఇవి శివునికి చాలా ప్రీతికరమైనవండి। శివునికి పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది, విశిష్టమైనది అని చెప్తారు। చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా ఉన్నాయో ఈ పువ్వులు। ఈ పువ్వులతో ఇప్పుడు మనం దారం లేకుండా మాల కట్టడం ఎలాగో చూస్తున్నాం। మాల కట్టడం ఎలాగో మీకు క్లియర్గా అర్థమవుతుంది। ఫస్ట్ 2 ఫ్లవర్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్। ఆ 2 ఫ్లవర్స్ని ఇంకొక ఫ్లవర్తో ముడి వేసుకుంటున్నాం। చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూస్తున్నాం కదా, ఆ విధంగా 3 ఫ్లవర్తో ఫస్ట్ తీసుకున్న 2 ఫ్లవర్స్ని ముడి వేసుకొని ఆ ముడి వేసుకున్న ఫ్లవర్ని కొంచెం ముందుకి పెట్టాము। ముందుకి పెట్టిన తర్వాత ఫస్ట్ తీసుకున్న 2 ఫ్లవర్స్ కాడలు చూస్తున్నారు కదండి, వీడియోలో క్లియర్గా కనబడుతుంది కదా, చాలా జాగ్రత్తగా చూడండి, చాలా క్లియర్గా కనబడుతుందండి। ఆ 2 ఫ్లవర్స్ యొక్క కాడల మిడిల్లో ఇంకొక ఫ్లవర్ని మనం తీసుకోవాలి। చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ 2 కాడల మిడిల్లో ఇంకొక ఫ్లవర్ని తీసుకున్నాం। ఇప్పుడు మనం ఇంకొక ఫ్లవర్ తీసుకున్నాక ఆ ఫ్లవర్ ముందు ఉన్న కాడని మీ బొటని వేలు వైపు ముందుకు వేసుకున్నాము। కనబడుతుంది కదండి, చాలా క్లియర్గా అర్థమవుతుంది కదా। వేసుకున్నాక అటాచ్ చేసుకున్న కాడను మళ్ళీ మీ వైపుకి ముందుకి వేసుకున్నాం అన్నమాట। సో అక్కడికి ఒక క్లియర్ అయ్యింది, ఒక మాల కట్టడం అయ్యింది। ఇంకా 1 బై 1 అదే విధంగా ఫ్లవర్స్ని వేసుకోవాలి। వేసుకొని అలా ఆ 2 కాడల మధ్యన ఫ్లవర్ వేసుకోవడం, ముందు ఉన్న కాడని ముందుకు వేసుకోవాలి, అటాచ్ చేసుకున్న కాడను మళ్ళీ మీ ముందుకు వైపు వేసుకోవాలి। ఈ విధంగా ఇలా ఒక జడ అల్లికలాగా వేసుకోవాలి। మీకు వీడియో క్లియర్గా కనబడుతుంది, కంప్లీట్గా చివరిదాకా చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది దారం లేకుండా కాడలతో పువ్వుల మాల ఎలా కట్టడమో। చూడండి, చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్। ఈ మాల అంతా అయ్యాక దేవుడు ఫోటోలకి వేసుకొని పూజామందిరంలో వేసుకుంటే చాలా బాగుంటుందండి। అంతేగాని ఫ్రెండ్స్, ఇది ఈ పూల యొక్క సీజన్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి మంత్లో చాలా ఎక్కువగా పూస్తాయండి। ఈ వింటర్ సీజన్ కాబట్టి మనం పూజామందిరంలో కూడా చాలా పూజ చేసుకుంటాము, ముఖ్యంగా శివునికి చాలా ప్రీతికరమైనవి అని చెప్తారు। అంతేకాదండి ఫ్రెండ్స్, ఈ పువ్వులు ఈ చెట్టు గురించి పురాణాల్లో కూడా చాలా విశిష్టంగా చెప్పబడి ఉన్నది। అంతేకాండి, ఇవి చాలా మంచి సువాసన గల ఫ్లవర్స్ కాబట్టి పెర్ఫ్యూమ్స్లో కూడా దీనిని ఉపయోగిస్తారు। ఇంకా దీని యొక్క కలపని ఇంటీరియర్ డెకరేషన్కి ఉపయోగిస్తారు। అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ సేమ్ పారిజాత పుష్పాలలాగానే ఈ పుష్పాలను కూడా కింద రాలిపడి ఉన్న పువ్వులను మాత్రమే తీసుకొని మనం పూజకు ఉపయోగిస్తామండి, చాలా మంచిది। చూడండి ఎంత అందంగా మాల తయారవుతుందో। ఈ విధంగా ఈ పువ్వులనే కాదు, కొంచెం పొడవుగా ఉన్న కాడలు ఏ పువ్వులతో అయినా ఈ విధంగా మాల వస్తుందండి చేసుకుంటే। చూడండి ఎంత పొడవుగా, ఎంత పెద్ద మాల అయ్యిందో, ఎంత అందంగా ఉందో। లాస్ట్లో ఇంకొక ఫ్లవర్తో మళ్ళీ ఫ్లవర్తోనే ముడి వేసుకోవాలి। లాస్ట్లో ఉన్న ఫ్లవర్తో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ముడి వేసుకోవాలి। చాలా అందంగా ఉంది కదండి ఈ మాలను, మీ పూజామందిరంలో దేవుడికి వేస్తే చాలా బాగుంటుందండి। అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।